ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, పారితోషికం కాకుండా కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నందం డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆశా వర్కర్ల సమ్మె నేడు 4వ రోజుకు చేరుకుంది. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో చేస్తున్న ఆశా వర్కర్ల సమ్మెకు వారు సంఘీభావం తెలిపారు. సమ్మెలో భాగంగా నేడు చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నందం మాట్లాడుతూ, ఆశా వర్కర్లకు ఎన్నో ఆశలు చెప్పిన ఈ ప్రభుత్వం ఏ ఒక్కరు కూడా నెరవేర్చలేదని, ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పి ఇంటికో ఉద్యోగం కాదు కదా, గ్రామాల్లో ఆశా వర్కర్లు చేస్తున్న పనికి వారికి పారితోషికం కాకుండా నెలకు 26,000 కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు కోరుతున్న న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, వారి సమస్యలు నెరవేర్చకపోతే ఉద్యమాలు తమకు కొత్తేమీ కాదని, ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించకపోతే మున్ముందు ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నందన్ కమిటీ సభ్యులు సంతోషి, ఆశా వర్కర్లు మీనా, ఖ్యాతమ్మ, యాదమ్మ, రాజమణి, కవిత, స్రవంతి, కల్పన, జయమేరి తదితరులు పాల్గొన్నారు. 4వ రోజుకు చేరిన ఆశా వాళ్ళ సమ్మె కొనసాగుతున్నది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏటీసీ, సిఐటి, ఇతర యూనియన్లతోని ఓ కమిటీ ఏర్పాటు చేసి మరి ఆశా వాళ్ళ పని గుర్తించి మరి ప్రభుత్వం గుర్తించలే అని చెప్పేసి గల అన్ని యూనియన్లతోని రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా సమ్మె పిలిపించడం జరిగింది. మరి గతంలో ప్రభుత్వం అనేక ఆశలు చెప్పింది, మరిగా పర్మనెంట్ చేస్తామని చెప్పింది, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నది, మరి రకరకాల ఆశలు చెప్పింది ప్రభుత్వం. ఇప్పటిదాకా మరి వాళ్ళకు ఎక్కడ పర్మనెంట్ లేదు. అంతే మరి ప్రభుత్వము శాఖపరమైన మంత్రులు ఎవరైతే ఉన్నారో అది వెంబడే చర్చించి వాళ్ళకు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి మేము ఏటీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి గతంలో కూడా అనేక రకాల పోరాటాల ద్వారా హక్కులు సాధించుకున్నాం. మరి భవిష్యత్తులో కూడా ఇప్పుడు కూడా ఈ యొక్క కమిటీ నివేదిక వేసి అలా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి ఏదైనా ఒక హామీ ఇవ్వకపోతే మాత్రం గతంలో పోరాటాలు ఏ విధంగా జరిగినాయో ఆ విధంగానే పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.